నమస్కారం, రమ్యాస్ కిచెన్కి స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి రమ్యాస్ కిచెన్ అని టైప్ చేసి అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు ఏ నోటిఫికేషన్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఇవాళ మనం చేసుకోబోతున్నాము హోమ్ మేడ్ సోప్. అదేనండి, మన ఇంట్లోనే ఈ మంచి ఇంగ్రీడియంట్స్తో సోప్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అలవీరా గుజ్జు 1/2 కప్పు, కస్తూరి పసుపు 1/2 టీ స్పూను. మీకు దగ్గర కస్తూరి పసుపు లేదంటే మామూలు పసుపు అయినా వాడచ్చు. ముల్తానీ మిట్టి 1/2 టీ స్పూను, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూను. మీకు ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేదంటే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ సోపు పియర్ సోప్ వాడుతున్నానండి. మీకు ఆన్లైన్లో సోప్ బేస్ అనేది దొరుకుతుంది. మీరు లేదంటే సోప్ బేస్ గ్లిజరిన్ అయినా తెప్పించుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు హోమ్ మేడ్ సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ సోప్ బేస్గా పియర్స్ సోప్ వాడుతున్నానండి. ఇది గ్లిజరిన్ సోప్, ఎందుకంటే నాది డ్రై స్కిన్ కాబట్టి నేను గ్లిజరిన్ సోప్ వాడుతున్నాను. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు సోప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను పియర్స్ సోప్ మొత్తం వాడట్లేదు, 1/2 మాత్రమే వాడుతున్నాను. ఇలా హాఫ్ సోప్ కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా కట్ అయిపోతుందండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని మెల్ట్ చేసుకుంటాము. మనకు ఆన్లైన్లో సోప్ బేసెస్ అని దొరుకుతాయండి, అవి క్యూబ్స్ ఫామ్లో వస్తాయి మనకు. జస్ట్ ప్లెయిన్ సోప్స్ అని మీరు అవైనా తెప్పించుకొని వాడుకోవచ్చు. నేను ఇక్కడ అందరికీ ఈజీగా అవైలబుల్లో ఉండే సోప్ తీసుకొని పియర్ సోప్ తీసుకొని వాడుతున్నాను. పియర్ సోప్ అంటే మనకి నార్మల్ జనరల్ మార్కెట్స్లోనే దొరుకుతుంది కాబట్టి. ఇది గ్లిజరిన్ బేస్ ఉన్న పియర్ సోప్ అండి, సో అందుకు నేను దీన్ని ప్రిఫర్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసేసుకుని అలవీరా మిక్స్ చేస్తున్నాను అండి. సోప్లో నేను అలవీరా సోప్ అన్నాను కదా, సో అలా ఫ్రెష్ అలవీరాని మనం తీసుకొని దాన్ని ఎలా కట్ చేసుకోవాలని మీరు వీడియోలో చూడొచ్చు. మీకు అలవీరాని ఎలా కట్ చేసుకోవాలి, దాని నుంచి జ్యూస్ ఇంకా నీట్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని తెలియకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. అలవీరా యూజెస్ చాలా ఉన్నాయండి, మన హెయిర్కి వాడుకోవచ్చు, స్కిన్కి వాడుకోవచ్చు. ప్లస్ మార్నింగ్ మనం ఈ అలవీరా జ్యూస్ 1 స్పూన్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఒక ప్రాపర్ కండిషన్లో ఉంటుంది. అలవీరా ఎక్స్ట్రాక్ట్ని మనము మధ్యలో చిన్న చిన్న క్యూబ్స్ లాగా తగులుకోకుండా నీట్గా బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే సోప్లో యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు సోప్ బేస్ని కరిగించడం కోసం అనేసి మనం ఇక్కడ డబుల్ బాయిల్ మెథడ్ యూజ్ చేస్తున్నామండి. డబుల్ బాయిల్ మెథడ్ అంటే ఏం లేదండి, ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసుకోండి. అది వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పైన ఇంకొక చిన్న బౌల్ పెట్టుకోండి. ఆ బౌల్లో తడి లేకుండా చూసుకోండి. ఆ బౌల్లోకి మనం ముందుగానే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న సోప్ బేస్ వేసుకుంటాము. ఇది కింద ఆవిరి అనేది పైన పెట్టిన బౌల్కి వేడి అవుతూ బౌల్లో ఉన్న బేస్ అనేది కరుగుతుందండి. ఇలా జస్ట్ 2-3 మినిట్స్ పెట్టేసినామంటే అది ఈజీగా తొందరగా కరిగిపోతుంది. మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూడొచ్చు. మీరు కనుక ఇక్కడ వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1-2 మినిట్స్ కంత మనకు సోప్ బేస్ అనేది బాగా కరిగిపోయిందండి. ఇది లిక్విడ్ ఫామ్కి వచ్చేసేసింది. ఇది స్టవ్లో పెట్టిన తర్వాత పక్కన తీసిన వెంటనే 1 నిమిషానికి మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూడొచ్చు బాగా దగ్గర పడిపోతుంది. కానీ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, దీన్ని మళ్ళీ మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మళ్ళీ డబుల్ బాయిల్ మెథడ్లో ఇంకొకసారి పెడతాము. సో ఇందులోకి నేను యాడ్ చేశాను 1/2 కప్పు అలవీరా జ్యూస్, 1/2 టీ స్పూను కస్తూరి పసుపు, 1/2 టీ స్పూన్ ముల్తానీ మట్టి, ఆలివ్ ఆయిల్, ఇంకా నేను ఇక్కడ చూపిస్తుంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి
మనకు మెడికల్ షాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. విటమిన్ ఈ క్యాప్సూల్ అని అడిగితే ఇస్తారు వాళ్ళు. ఒక ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇంకొకసారి డబుల్ బాయిల్ మెథడ్లో పెట్టేస్తారంటే అది లిక్విడ్ ఫామ్కి వచ్చేస్తుందండి. మీరు ముందే సోప్ బేస్ మౌల్డ్స్ అన్ని గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను, ఎందుకంటే అది సోప్ మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా డిమౌల్డ్ అవ్వడానికి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్తో అన్ని మౌల్డ్స్కి గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న సోప్ బేస్ని ఈ మౌల్డ్స్లోకి వేసుకోవాలండి. అన్ని మౌల్డ్స్లోకి సోప్ బేస్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఇక్కడ ప్రిఫరబుల్లీ ప్లాస్టిక్ మౌల్డ్స్ని యూజ్ చేయండి, ఎందుకంటే చాలా త్వరగా డిమౌల్డ్ అయిపోతాయి. ఫిల్ చేసుకున్న మౌల్డ్స్ని మీరు 1 or 2 hours రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చండి, లేదంటే 6 to 7 hours రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే మనకి ఈజీగా డిమౌల్డ్ అయిపోతాయి. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి మనం పైన కిందకి అన్నామంటే అది ఈజీగా డిమౌల్డ్ అయిపోతాయి. ఇంతేనండి హోమ్ మేడ్ సోప్, రెడీ అయిపోయింది అలోవీరా సోప్. మీరు ఈ సోప్ని డైలీ బాత్ సోప్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. రమ్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.